మనింటి వంట మీ అందరింట ఎట్టసెత్తనో చూడండి. చూసినాక మీ కామెంట్లు పంపేది యాది మరవకండి. అయితే ఇవాళ నేను ఆలుగడ్డ కూర అంటే చూపెడతాను మీకు. ఇక ఆలుగడ్డలు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇక ఆలుగడ్డ కూర చిన్నపిల్లలకి బాగా ఇష్టం. ఇక ముందుగా ఆలుగడ్డలను ఇట్లా చక్కగా గిరాలి. గిరిన తర్వాత ఇలపీట పెట్టి చక్కగా కొయ్యాలి. ఇవాళ రేపు అందరు సాకులు వాడతారు, కానీ సాకులతో అంత మంచిది కాదు. సాకులతో చేయలు కూడా దేగుతాయి, ఏళ్ళు కూడా దేగుతాయి. ఇక గా తర్వాత ఉల్లిగడ్డలు తరుముకోవాలి. ఇక చిన్నగా కొయ్యాలి ఉల్లిగడ్డలని. ఇలపీట అయితేనే బెస్ట్ మనకి. ఇక ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిరకాయలు కొయ్యాలి. కారం కారమే, పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలే. ఎందుకంటే దేని రుచి దానికి ఉంటుంది. ఓ 4-5 పచ్చిమిరకాయలు వేయాలి, భూతంతా కారం వేయాలి. అప్పుడు కూర సో జబర్దస్త్ ఉంటుంది. ఇక కొందరు అయితే ఉట్టి మిరపకాయలతో నాడుతారు, కానీ అది ఎట్లా ఉండదు ఆ రుచి. ఇక తర్వాత కోసినాక పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో నూనె పోయాలి. ఇక నూనె గాలుతూనే ఉంటుంది. ఇక నూనె గాలినాక జీలకర్ర వేయాలి. అలా జరన్ని జీలకర్రలు వేసి అవి వేగిన తర్వాత ఇంత కళ్యామాకు రిక్కలు వేయాలి. కళ్యామాకు రిక్కలు వేసినాక మనం ఒక ముందుగా కోసుకున్నాం కదా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు, అవి వేసేయాలి. ఇక అవి వేసినాక జరంతా పొయ్యి చిన్నగా పెట్టాలి. పొయ్యి చిన్నగా పెట్టి మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇక అడుగంటకుండా కలపాలి మరి. ఇక పొయ్యి మాత్రం చిన్నగానే పెట్టాలి. మంచిగా బంగారం కలర్ వచ్చేటట్టు గోలినాక కొద్దిగా అంత అల్లం వేయాలి. అల్లం వేసినాక పసుపు వేయాలి. ఆ పసుపు వేసి అడుగంటకుండా కలబెడుతూనే ఉండాలి గంటతోటి. ఇవాళ రేపు అందరు అల్లని ఒకటేసారి రుబ్బుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారు. నెల రోజుల దాకా అదే వేస్తూనే ఉంటారు, కానీ దాని రుచి ఉండదే ఉండదు. నేనైతే ఎప్పటికప్పుడు నూరు వేస్తాను. ఇప్పుడు చూసిల్లు కదా నా అల్లం వేసుకున్నదో, బాగా మెత్తగలేకుండా రవ్వలు రవ్వలు. ఇక తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు గోలినాక ఈ ఆలుగడ్డ ముక్కలు వేయాలి. ఈ ఆలుగడ్డ ముక్కలు వేసి అన్నీ వేసినాక మెల్లగా కలబెట్టాలి. ఇక అడుగంట కూడా మెల్లగా కలబెడుతూనే ఉండాలి. గట్లా మా ఊర్లో అయితే బాగా పీర ఉన్నాయి అవ కూరగాయలు. ఇక్కడ ముట్టుకుందామంటే టమాటాలు అయితే 60 రూపాయల కిలో అంటారు. ఇక ఏం చేయాలో తెలియక ఈ ఆలుగడ్డలు పట్టుకొచ్చి ఇవ్వాలి. ఇక తర్వాత మూత పెట్టినాక తీసినాక కొద్దిగా కారం వేయాలి. కారం వేసినాక ఇక అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదట కదా ఉప్పు. ఇక ఉప్పు వేయాలి. ఏదో డాక్టర్లు చెప్తారు ఉప్పు తినద్దు అయ్యా, ఉప్పు తినద్దు ఎక్కువ అని అంటారు. కానీ ఇక మనం ఏం చేస్తాం, అది లేదు మన నాలుక ముద్ద దిగుతుందా మన నోట్లకి. అది చూస్తేనే ఉప్పు లేకుంటే మనకు అసలు నోట్లో రుచే కొట్టదు. ఇక అది వేసినాక కలబెట్టాలి. కలబెట్టినాక జర్రాన్ని నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే మంచిగా ఉడుకుతుంది ఆలుగడ్డ, కొంచెం సూపు లాగుంటుంది. ఇక నువ్వు అన్నంలో వేసుకోవచ్చు కూరను, పూరీలు పెట్టుకోవచ్చు, పూరీలకు పెట్టుకోవచ్చు, రొట్టెలకు పెట్టుకోవచ్చు. ఈ కూర అంత చక్కగా ఉంటుంది, కొద్దిగా సూపు ఉంటుంది. మరీ ఫ్రైలు అంటే అవి అన్నంలో మన అన్నం కలిపే అన్నంలో తడవనే తడవది. ఆ తర్వాత ఇక జర అయినాక మూత పెట్టాలి. ఆ మూత పెట్టితే అంటే ఎతుకొతుక అని ఉడుకుతూ ఉంటుంది. ఇక ఉడికిన తర్వాత గింత అంది ఆఖరికి మసాలా వేయాలి. అగో నాకైతే ఇక చూస్తాంటేనే తినబుద్ధి అవుతుంది. ఇక పొగలు అత్తాని కుతకుత అని అంటుంది. ఇక మసాలా వేసినాక జరంతసేపు ఇక కలపాలి. కొద్దిసేపు కలిపి పొయ్యి మీదనే ఉంచాలి. మసాలా కూడా ఉడకాలి కదా ఇక అంతే. ఇక అది అయినాక మసాలా వేసినాక అయిపోయినట్టు ఇక కూర. ఇక మూత పెట్టేసి ఇక చూస్తే కదా తయారైనట్టే ఇక కూర. ఇంకెందుకు కాకుడు జల్దీ జల్దీ తిందాం పదండి. ఇక మీరు కూడా మీ ఇంట్లో వండుకోండి. మరి వండుకున్నాక మరి ఈ రుచి ఎట్లుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇక ఉంటానా, నేను జ్యోతిని. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ.